భక్తి టుడే ప్రేక్షకులకి నమస్కారం ఆగస్టు మాస ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని అవసరమైన సందర్భాల్లో ఏ ఏ ప్రత్యామ్నాయ మార్గాలని చేపట్టాలో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ మాసం మేషరాశి వారికి గురు శని రాహు కేతువులు క్రమంగా గురువు ద్వాదశంలో శని దశమంలో రాహు జన్మ అంటే ప్రథమ స్థానంలో కేతువు సప్తమంలో ఉన్నారు ఈ రాశివారికి శుక్రుడు అనుకూలిస్తున్న రవి కుజ బుధులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం శత్రువుని జయించగలిగినటువంటి శక్తి వస్తుంది ఏమాత్రం అనుమానం లేదు అలాగని చెప్పి కావాలని శత్రువుని రెచ్చగొట్టి కార్యాన్ని సాధించుకోవాలి అనుకోవడం కానీ పై ఎత్తున ఉండాలి అని అనుకోవడం కానీ ఏమాత్రం సరికాదు మాటకి విలువ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఆచి తూచి మాట్లాడడం మంచిది అంతేకాక ఎక్కువ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నట్టయితే అనవసరమైనటువంటి అసత్యాలు రావడం తమని తాము పొగుడుకునే స్థితి కలగడం కూడా కలగచ్చు కాబట్టి వీలైనంత తక్కువ ఈ మాసంలో మాట్లాడడం చాలాసార్లు అవసరం భవిష్యత్ ప్రణాళికని ఖచ్చితంగా వేసుకోవాలి ఈ మాసంలో ఎంత ఆదాయం వస్తుంది ఎంత వ్యయమయ్యే అవకాశం ఉంది మిగులు ఏమాత్రం ఉంటుంది అనో ప్రణాళికను వేసుకుని మిగులు ఇంకాస్త తక్కువ అవుతుందనేటువంటి ఆలోచనతో అనవసరమైనటువంటి వ్యయాలను తగ్గించుకోవడం అవసరం భార్యాభర్తల మధ్య దాంపత్యం చక్కగా ఉన్నప్పటికీ కూడా వచ్చేటటువంటి చుట్టాల వల్ల కానీ లేదా అనవసరమైన సలహాలని సూచనలు ఇచ్చే కొందరు మిత్రుల వల్ల కానీ మధ్యలో చిన్న చిన్న పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరి ద్వారా కుటుంబానికి కలహాలు వచ్చే అవకాశం ఉందో వాళ్ళ విషయంలో మంచి గమనింపు ఉండి తీరాలి విదేశీ వస్తువుల మీద మోజు బాగా పెరిగే అవకాశం ఉంది ఆ కారణంగా రుణాన్ని చేసి కూడా వస్తువుని కొనాలి అనే అభిప్రాయానికి రావచ్చు అది ఈ నెలకి మాత్రం సరి కాదు ముఖ్యమైనటువంటి ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడవచ్చు పడ్డంత మాత్రంగా ఏ విధంగానూ దుఃఖించాల్సిన అవసరాలు లేవు ఓ వివాహానికి కానీ మరో శుభకార్యానికి కానీ వెళ్లాల్సి వస్తే ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు అనే ఆలోచన చేసుకుని వెళ్ళడమే మంచిది తప్ప అప్పటికప్పుడు ఆలోచించుకుందాం అనే ఆలోచనతో ఎక్కువగాని ఖర్చు చేసుకున్నట్లయితే తప్పక రుణాన్ని చేయవలసిన అవసరం రావచ్చు గృహానికి సంబంధించిన మరమ్మతులు కానీ లేదా ఇంతకుముందే కట్టినటువంటి గృహానికి సంబంధించిన చిన్న చిన్న ఏవైనా సున్నం వేయడం అటువంటి చిన్న చిన్న పనులు కానీ ఉన్నట్లయితే తగినంత సొమ్ము చేతిలో ఉన్నట్లయితే మాత్రమే ఆ పనిని చేపట్టాలి తప్ప పనిలోకి దిగిన తర్వాత సొమ్ము కోసం యాచించడం సొమ్ము కోసం రుణాం కోసమని ప్రత్యేకంగా తిరగడం నష్టదాయకమే అవుతుంది మాట పోయే పరిస్థితి రావచ్చు వ్యాధుల విషయానికి వచ్చినట్లయితే అజీర్ణ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఇంతకుముందే అజీర్ణ వ్యాధి కానీ ఉన్నట్లయితే తగినటువంటి ఔషధ సేవని చేయించుకోవడం లేదా చేసుకోవడం అవసరం లేని పక్షంలో వ్యాధి కొద్దిగా పెరిగే అవకాశం కూడా కనిపించవచ్చు కళ్ళ నుండి నీరు కారడం చెవులు గళ్ళు పడడం వంటివి కానీ ఉన్నట్లయితే తాత్కాలికమైనటువంటి ఔషధాలతో సరి చేసుకోవచ్చు ఉద్యోగులైనటువంటి వాళ్ళు తోటి ఉద్యోగులతో సమన్వయ భావంతో ఉండడం మంచిది తప్ప నాకు అన్నీ తెలుసును కాబట్టి నేను సలహాలు సూచనలు ఇస్తాననే ఆలోచనతో వాళ్ళు అడక్కపోయినప్పటికీ కూడా సలహాలు ఇవ్వడం ఏమాత్రం సరికాదు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి మానసికమైనటువంటి అధైర్యం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ధైర్యంగా ఉండేందుకోసం ఎటువంటి చిత్రాలని చూడాలో ఎటువంటి నాటకాలని మాత్రమే చూడాలో తమని తాము ప్రత్యేకంగా ఆలోచించుకుని అలాంటి వాటినే చూడడం చాలా అవసరం లేని పక్షంలో వాటి ప్రభావం వీరి మీద పడి మరింత దిగజారి లేదా కురిగిపోయేటటువంటి పరిస్థితి మనసుకి కలగచ్చు సంతానంతో ఏ విధమైన పొరపత్యాలు ఉండనే ఉండవు అయితే రుణాన్ని వారి నుండి వీరు తీసుకున్నా లేక వీరు వారికి ఇచ్చిన ఒక కార్యాలయంలో లెక్కల్ని చూసుకున్నట్టుగా స్పష్టంగా ధన విషయంలో సరైన తీరులో ఉండడం మంచిది తప్ప లెక్క లేకుండా ప్రవర్తించడం ముందు నాటికి అంత మంచిది కాకపోవచ్చు వాతావరణ పరిస్థితి ఏమాత్రము అనుకూలించినటువంటి కారణంగా వ్యవసాయాన్ని చేసేటటువంటి వారికి ఆందోళన కలిగే అవకాశం ఉంది అయినప్పటికీ వ్యతిరేక ప్రభావం ఏమాత్రము ఉండకపోవచ్చు అప్పు చేయాలనేటటువంటి ఆలోచన ఏమాత్రమూ సరికాదు అప్పు చేయవలసిన పరిస్థితి దాదాపుగా వచ్చినప్పటికీ కూడా అప్పు చేయకుండా ఎలా ఈ నెలని గడపాలా అనే తీరులో కానీ గృహిణి ఆలోచిస్తే తప్పక ఆ విధంగా దాటగలిగిన అవకాశం బాగా ఉంది అకస్మాత్తుగా కోపం ఏదైనా సందర్భంలో ఎవరి మీదైనా వచ్చినట్లయితే అణుచుకోవడం మంచిది తప్ప ఆ వచ్చినటువంటి కోపానికి అనుగుణంగా మాటల్ని అలా విడిచివేయడం చాలా చాలా ప్రమాదం దానివల్ల అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు మధ్యలో ఉండే బంధుత్వాలు దూరం కావడాలు ఇలాంటి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఉన్నటువంటి స్థిరమైనటువంటి ఆస్తుల్ని అమ్మాలనేటటువంటి ఆలోచనకి ఏమాత్రము రాకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఏదో ప్రత్యేకమైన మరొక ఆస్తిని కొనాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఆస్తిని తొలగించాలి అని అనుకోవడం కూడా సరైనటువంటి ఆలోచన కానీ కాదు విలాసవంతమైనటువంటి వస్తువుల్ని అంటే టీవీలు అలాగే ఇంట్లో బెడ్రూమ్లో డబల్ కాట్లు మొదలైనటువంటి విలాసవంతమైన ఆధునికమైన వస్తువుల్ని కొనేటప్పుడు వాటి అవసరం ఎంతుందో గమనించుకుని అంత మాత్రపు ప్రణాళికలో కొనుక్కోవడమే మంచిది తప్ప మరింత గొప్పగా ఉండాలనే అభిప్రాయంతో ఎక్కువ ఎక్కువ సొమ్ముని వాటి కోసం ఖర్చు చేయడం సరికాదు ముందునాటికి ఒకవేళ వీటిని తెగనమ్మవలసి వస్తే ఖచ్చితంగా మరింత మరింత తక్కువతో అమ్ముకోవలసి వస్తుంది ప్రయోజనం ఏమాత్రము ఉండదు బంగారం మీద దృష్టి కలుగుతుంది యథాశక్తి కొనుక్కునే అవకాశం కూడా గోచరిస్తోంది ఉన్నటువంటి నగల్ని చెడగొట్టి చేయించుకోవడం కంటే కొత్తదైనటువంటి నగని కొనుక్కోవడం చాలా మంచిదని ముఖ్యంగా మధ్య తరగతి గృహిణులు గమనించుకోగలగాలి లేని పక్షంలో ఉన్నటువంటి నగల్ని చెడగొడితే ఆ చెడగొట్టిన దాని ద్వారా తరుగు తర్వాత మళ్ళీ మజూరి తర్వాత మళ్ళీ ఇంత నాణ్యమైనటువంటి బంగారం కానీ వెండి కానీ దొరికే అవకాశం లేదు అప్పుడు ఉన్నటువంటి ఇవన్నీ కూడా వస్తుందనే నమ్మకం తక్కువే చేత ఏ విధంగానూ ఉన్నదాన్ని చెరగొట్టుకోవడం కాకుండా కొత్తదైనటువంటి దాన్ని కొనుక్కోవడమే ప్రయోజనాత్మకంగా ఉంటుంది మొత్తానికి ఈ రాశివారు ఈ మాసం అంతా కూడా ఆర్థికమైనటువంటి వ్యయం విషయంలో సంపాదన విషయంలో ఎవరికైనా బహుమతుల్ని ఇచ్చేటటువంటి విషయంలో కోపతాపాల విషయంలో తమని తాము సమన్వయం చేసుకుంటూ అణుచుకోగలిగినట్లయితే సంయమనాన్ని పాటించుకున్నట్లయితే ఈ మాసం చక్కగా నడుస్తుంది మేషరాశి వారికి